భూ కబ్జాలు ఆర్థిక నేరాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరో బీఆర్ఎస్ నేత అరెస్టు కావటం ఇప్పుడు కలకలం రేపుతుంది. తాజాగా కరీంనగర్ 18వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సుద్దుగోని మాధవి భర్త కృష్ణగౌడ్ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లు జంగిలి సాకర్, తోట రాముడితో పాటు బీఆర్ఎస్ నేతలు అరెస్టు కావడంతో మిగిలిన నాయకుల్లో ఆందోళన నెలకొంది. భూ కబ్జాలు ఎకనామికల్ అఫెన్సెస్ నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లపై ఇప్పటివరకు 200 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆర్థిక నేరాలపై ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ ముమ్మరం చేశారు. సంబంధించి మరింత మంది కార్పొరేటర్లు అరెస్టు పర్వానికి రంగు సిద్ధం కావడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సో శ్రీనివాస్, భూ కబ్జాలు ఆర్థిక నేరాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక బీఆర్ఎస్ నేత అరెస్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం, సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, కరీంనగర్ జిల్లా లోపల ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల భూ కబ్జాలకు పాల్పడినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు అరెస్ట్ల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు అరెస్ట్ అయినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు మరొక కార్పొరేటర్ భర్తను పోలీసులు కూడా ఉదయం పూట అదుపులోకి తీసుకున్నారు. ఇది 18వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి యొక్క భర్త కృష్ణగౌడ్ ఉదయం అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరు ఎస్ఆర్ఎస్పి భూములకు సంబంధించినటువంటి భూములు కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం లోపల పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు పోలీసులు కమిషనరేట్ వ్యాప్తంగా ఎకనామికల్ అఫెన్సెస్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి భూ కబ్జాదారులపై కొరడా విధిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు జైలుకు వెళ్లి కూడా రావడం కూడా జరిగింది. ఇప్పుడు మరో కార్పొరేటర్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు లోపల ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇతనికి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.